అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డు గతంలో ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కానీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కానీ సాధ్యమే కాలేదు. రాహుల్ గాంధీ 1:50 వ్యవధిలో తిరుమలకు చేరుకున్నారు. ఇదో రికార్డే. గతంలో కాలినడకను ఇదే మార్గం గుండా తిరుమలకు వెళ్లిన చంద్రబాబు కానీ, జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇంత తక్కువ సమయంలో చేరుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్కు 2:25 వ్యవధి పట్టింది. జగన్కు 3:05 సమయాన్ని తీసుకున్నారు. చంద్రబాబుకు పట్టిన సమయం 4 గంటలు పై మాటే.